तिरुपति उप एन्निक बीजेपी अभ्यर्थी रत्नप्रभपै जनता दल नेतलु फिर्याद चेशारु। रत्नप्रभ तप्पुगा विवरालु इच्चारंटू जनता दल नेतलु चेप्पारु। तनपै एलांटि केसुलु लेवंटू रत्नप्रभ तन पत्राल्लो तेलिपारु। अयिते आमेपै केसुलु उन्नायंटू आधारालनु रिटर्निंग अधिकारिकि जनता दल नेतलु समर्पिंचारु। कर्नाटक प्रभुत्व परिधिलो स्किल डेवलपमेंट चेयरपर्सन गा पनिचेस्तू पेंशन मीद आधारपड़ी जीविस्तुन्नट्टु तेलिपारनि आरोपिंचारु। एस्सी मादिगगा चेप्पुकुंटुन्नप्पटिकी अंदुकु सरैन आधारालु लेवन्नारु। आमे अभ्यर्थित्वान्नि रद्दु चेयालनि डिमांड् चेशारु। కత్తి రత్నప్రభపై సైఫాబాద్ పిఎస్లో 285/19 కేసుంది। జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయవాదులకు ఇవ్వాల్సిన డబ్బు స్వాహా చేశారనే ఆరోపణలపై 11 మంది ఐఏఎస్లపై కేసు నమోదైంది। ఇందులో రత్నప్రభ కూడా ఉన్నారు। ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది। పోలీసులు విచారణ నిలిపేయగా లోక్ అదాలత్ ను కొందరు ఆశ్రయించారు। అక్కడ కేసు పెండింగ్ లో ఉంది। ప్రాథమిక ఆమె ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని నిరూపణ చేస్తున్న ఆధారాలను మేము చూపించాము। పైగా శేక్పేట మండలానికి సంబంధించిన ఈవిడ అక్కడ ఎటువంటి ఆధారాలు రికార్డు లేకుండా ఒక తప్పుడు సర్టిఫికెట్ని సంపాదించి దాన్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని ప్రయత్నిస్తుందండి। అది ఒకటి। ఇంకోటి అఫిడవిట్ సాధారణంగా చెప్పాల్సిన కేసుల గురించి పోలీసుల నంబర్ల గురించి ఆమె ఎటువంటి విషయాలు చెప్పకుండా తన మీద ఎటువంటి కేసులు లేవని అఫిడవిట్ లో ఓటు తీసుకొని చెప్పింది। ఓటు తీసుకొని అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది పెర్జూరీ అనే ఒక సెక్షన్ కింద కేసుగా నమోదు చేయబడుతుంది। దీని ఆమె పట్టించుకోకుండా కేవలం తాను ఇంత ముందు చీఫ్ సెక్రటరీ హోదాలో ఏం చేసినా తప్పు కాదని తాను మేనేజ్ చేయగలన దుర్హంకారంతో చేసిన పని తప్ప ఇదేం కాదు। కాబట్టి ఈమెని డిస్క్వాలిఫై చేసి నిజమైన ఎస్సీలకి ఆ సీటు దొరికేలాగా చేయమని మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి విజ్ఞప్తి చేశాం। డిస్క్వాలిఫై చేయాలని నిజంగా ఎస్సీలకి మటికి ఆ సీటు పొందేలాగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు ప్రయత్నిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇచ్చాము। ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆమె ప్రలోభానికి గురై ఆమెకు అనుకూలంగా చెప్పినా మేము ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం।